అవినాష్ కామెడీ ఎలా ఉంది? ఫస్ట్ లో కామెడీ చేశాడు అంటే ఇప్పుడు కొంచెం సీరియస్ అయ్యాడు. ఇప్పుడు సీరియస్ అయ్యి ఇప్పుడు కోపంగా ఉంటున్నాడు. ఏంటో మరి బిగ్ బాస్ చూస్తావా? చూస్తాను. బిగ్ బాస్ షోలో బాగా ఇష్టం సుజాత. వెళ్ళిపోయింది సుజాత. ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఇష్టం? ఎందుకు? ఎందుకంటే అమ్మప్ప టాస్క్ బాగా ఆడుతుంది. ఇంకెవరు బాగా ఆడతారు? ఇంకెవరా? ఇంకా అవినాష్. అవినాష్ అవినాష్ కామెడీ చేస్తారు బాగా. నవ్వుతావా బాగా కామెడీగా? ఓకే, మొన్న టాస్క్ అయింది కదా దెయ్యాల టాస్క్, నీకు ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది. నువ్వు భయపడలే? అయ్యో, వాళ్ళందరూ అంత భయపడ్డారు, నువ్వు భయపడలేదు? అందులో మోనల్ గజల్ని వెళ్ళింది కదా, ధైర్యంగా వెళ్ళొచ్చిందా? కానీ సోహెల్ అఖిల్ వెళ్ళారు కదా. సోహెల్ అఖిల్ వెళ్ళి భయపడ్డారు. బయట కథ వేరు ఉంటుంది అన్నారు, లోపల కథ వేరేగా ఉంది. బాగా నచ్చిందా నీకు? విన్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు? వినా నాకు కలిసి విను అవినాష్ అవుతారు అనుకుంటున్నా. అవినాషే? ఎందుకు? ఎందుకంటే అవినాష్ కామెడీ చేస్తారు. టాస్క్ ఆడతారా? మరి బాగా ఆడుతున్నారు. టాస్క్లు చూస్తే కామెడీ ఉంటుంది. టాస్క్లు చూస్తే కామెడీ ఉంటుందా? సో ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నా? ఈ వారమా? ఈ వారం మోనల్ గజ్జల్ వెళ్ళిపోతారు అనుకున్నా. మోనల్ గజ్జల్ వెళ్ళిపోతా? విన్నన్నావు మోనల్ గజ్జల్ విన్నవద్దన్నావు, మరి మోనల్ గజ్జల్ వెళ్ళిపోమంటున్నావు ఏమి? ఎందుకని? ఎలిమినేట్ ఎలిమినేట్ ఎవరు? ఇవాళ అవినాష్ వెళ్తాను అనుకుంటా. ఇవాళమా? ఎందుకని? మరి కామెడీ ఉండదు కదా నీకు. కామెడీయా? కామెడీ మోనల్ గజ్జల్ని కూడా చేస్తుంది. అమ్మో, తన కూడా కామెడీ చేసేస్తుందా? ఓకే. అదే అయితే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనుకుంటున్నాను? నీకు ఎవరు ఇష్టం? బాగా బాగానా? బాగా ఎవరు ఇష్టం అంటే నాకు మోనల్ గజ్జల్ని. మోనల్ గజ్జల్ అవ్వాలా? ఓకే అదే, థ్యాంక్ యూ. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారండి? వీక్ అంటే చెప్పలేనండి, నేనైతే చెప్పలేను. ఇద్దరు పేర్లు ఎవరు? ఇద్దరైనా చెప్పు. ఇప్పుడు చూసుకుని నాగార్జున గారికి చెప్పేశారు స్ట్రాంగ్ సెవెన్ అని. సూపర్ సెవెన్ అందరు. ఖచ్చితంగా ఒకరు అయితే వెళ్ళిపోవాలి పక్కాగా. మేబీ అవినాష్ ఆర్ హారిక. హారిక. ఓకే, ఇప్పుడు ఫైనల్ అదే బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారు? ఫైనల్ మోలన్ ఉండొచ్చు, హర్యానా అండ్ అఖిల్. ఇవి ముగ్గురులో ఎవరో కావచ్చు. సూపర్ ఫైవ్లో వచ్చేసి అవినాష్ కూడా ఉండొచ్చు. ఇప్పటివరకు జరిగిన టాస్క్లో మీకు బాగా నచ్చింది? దయ్యం టాస్క్. ఎంతంత బాగా నచ్చింది అంటే చాలా జలజ కామెడీ, అవినాష్ కామెడీ బాగుంది. ప్లస్ దానికి తగ్గట్టు వీళ్ళు రూమ్లోకి వెళ్ళి భయపడడం, అది బాగా థ్రిల్లింగ్ అనమాట. కథ వేరుంది. బయటకు వచ్చే బయట కథ వేరే, లోపల కథ వేరే అనేది వెళ్ళే ప్రూఫ్ చేసుకున్నారు అనిపించింది. మీకు బాగా నచ్చింది. అయితే ఇప్పుడు మనం ఈ ఓటింగ్ వేస్తాం కదా, ఈ ఓటింగ్ అనేది ఫెయిర్ ఆన్ ఫెయిర్ అంటే కరెక్ట్ అని అంటారా ఓటింగ్? యా, ఫెయిరా నాట్ ఫెయిరా అనేది ఫెయిరే కావచ్చు అండి. ఫెయిర్ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ అభిమానం కొద్దే కదా జనాలు ఓటేసేది. వేస్తున్న ఓట్లు వాళ్ళ వరకు వెళ్తున్నాయి అంటారా? వెళ్తున్నాయి, అందుకే వాళ్ళు సేఫ్ అవుతున్నారని నా ఫీలింగ్. అది ఇప్పుడు అభియును హర్యానా అభియును హారిక వీళ్ళిద్దరూ కొంచెం అవాయిడ్ అయ్యారు కదా, సో ఇప్పట్లా ఉండడం కరెక్ట్ అంటారా ఇంతకు ముందులా ఉండడం కరెక్ట్? ముందులా ఉండడమే కరెక్ట్ అండి. కామెడీ వస్తుంది, ఎంత బాగుంది. ఇప్పుడు అందరు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్స్ ఎంత ఎండుకు వచ్చేటప్పటికీ క్రాషెస్ ఎక్కువైపోయినాయి అందరిలో. అందరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆడడం చూస్తున్నారు. ఇంతవరకు ఏమో అందరు కలిసిమెలిసి ఒకటి యూనిటీగా ఉన్నారు. ఈ లాస్ట్ వీక్ నుంచి ఏంటంటే మరీ కొంచెం విడివిడిగా ఆడుతున్నారు. ఎవరిది వాళ్ళు ఎవరికి వాళ్ళు గెలవాలనే ఉంటుంది. మేబీ కావచ్చు. థ్యాంక్ యూ. అవినాష్ ఉన్నారు కదా, సో ఈ అవినాష్ అనే వ్యక్తి కొంతమంది సింపతి ఓట్ల కోసం ఆడుతుండు గేమో అని అంటాను.
లేదు, తను సింపతి గేమ్తో ఆడటే తను కామెడియన్ లక్కే ఆడుతున్నారు. తను ఎక్కువ కామెడీ చేయడం వల్ల అందరికీ నచ్చుతుంది. ప్రతి ఓట్లతో అయితే కాదు. లేదు అంటే అంటే జెన్యున్గా అవినాశ్ అంతేనా? ఆ అంతే, తను జెన్యున్గా. ఇప్పుడు అభి ఏమో మోనల్ని నామినేట్ చేశాడు కదా, సో అది ఎందుకు చేశాడంట? వాళ్ళు మొన్న డేట్కి తీసుకురమంటే అభి కొంచెం ఏదోలక ఫీల్ అయ్యి తనని కొంచెం దూరం దూరం పెడుతున్నాడు. ఫస్ట్లో కొంచెం క్లోజ్కి ఉండే, ఇప్పుడు కొంచెం దూరం అవుతున్నారు వాళ్ళిద్దరు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటారు? మోనల్ అవుతుంది. ఎందుకని? మోనల్ తను హిందీలో మాట్లాడుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. తను తెలుగులో మాట్లాడితే అందరూ చూస్తారు, అర్థమవుతుంది. మిగతావన్నీ కూడా బాగానే చేస్తుంది కదా, అక్కడ రూల్స్ అన్ని బాగా పాటిస్తుంది. తను హిందీలో ఒకటి ప్రాబ్లం, కొంచెం కొంచెం తెలుగు నేర్చుకోవాలి. తను నేర్చుకుంది కదా ఆల్రెడీ, అంటే ఇంకొంచెం నేర్చుకోవాలి. తన మాటలు కొంచెం కామెడీగా ఉంటాయి. అదే కదా కావాలి, కొంచెం కామెడీగా ఉంటాయి. అవును. ఓకే, మీకు ఇప్పటి వరకు జరిగిన టాస్క్లో నీకు బాగా నచ్చిన టాస్క్? జలజ టాస్క్. జలజనే అంటే మొత్తం గోస్ట్ టాస్క్ పక్కన పెట్టి జలజని ఫిక్స్ చేసి. సో ఏం నచ్చింది అందులో నీకు? నాకు అవినాష్ది, అఖిల్ అండ్ సోహెల్ది నచ్చింది బాగా. కామెడీ బాగుందా? బాగుంది. ఎంజాయ్ చేసావైతే అసో. ఓకే, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు? నాకు ఇప్పటికైతే సోహెల్ అనుకుంటున్నాను. ఎందుకని? తను స్ట్రాంగ్గా ఉంటాడు, అప్పుడప్పుడు కామెడీ చేస్తాడు, నచ్చుతుంది అది. మారాడు కదా సోహెల్? మారాడు. ఇప్పుడు మనం ఈ ఓటింగ్ అనేది వేస్తాం కదా, సో ఈ ఓటింగ్ అనేది ఫెయిరా అన్ఫెయిర్ అంట? ఇది అయితే ఫెయిల్ అనుకుంటున్నాను. కరెక్ట్గా మనం ఓటింగ్ ప్రకారమే ఓట్లు వేస్తేనే ఎవరికి తక్కువ ఓట్లు ఉంటే వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు. అవును. ఓకే, ఇప్పుడు హారిక అండ్ అభిజిత్ వీళ్ళిద్దరు కొంచెం దూరం అయ్యారు కదా, అవాయిడ్ అయ్యారు, సో నీకు ఎలా అనిపించింది? నాకు కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే తను కరెక్ట్గా పనిష్మెంట్ ఇచ్చుంటే బాగుండు అభిజిత్కి, తను ఇవ్వలేదు కాబట్టి హారిక అలా చేసింది.